వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 3 ద్వాదశ రాశుల వరకు ఏమైనా ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి మేషరాశి వారు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు. ఈరోజు మీరు మీ అమ్మగారి తరపున వారి నుంచి ధనబలాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సాయం చేస్తారు. మీ పరిస్థితులు మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత పిద్దతో బయటకు వెళ్ళండి. ప్రేమ కూడా శక్తి, మీకు ప్రేమించడానికి ఒక కారణమవుతుంది. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టకపోతే వారికి కించపరచకండి. మీకు కూర్చుని విషయాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజును మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందుతారు. వృత్తిలో అభివృద్ధి చెందడం కోసం ఉదయాన్నే సూర్యునికి ప్రార్థించడం మరియు గాయత్రి మంత్రాన్ని 11 సార్లు పఠించండి. వృషభ రాశి జాతకులకు అదృష్టంపైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అదృష్ట దేవత బద్ధకం గల దేవత, తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరకు రాదు. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైనటువంటి సమయము. మీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. ఆర్థిక లబ్ధం తెచ్చే కొత్తది ఎగ్జిటింగ్ బర్త్ని అనుమతిస్తారు. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి. ఎలాగో వారు మీ గురించి ఆలోచించరు. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమకు అనుభవంలోకి తెచ్చుకోండి. కొత్త ప్రాజెక్టులు మరియు ఖర్చులు వాయిదా వేయండి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చ ప్రశ్నగా ఇవ్వండి. మిథునరాశి జాతకులకు ఈరోజు మీ దయాస్వభావం ఎన్నో సంతోషకరమైన క్షణాలు తెస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు ఆర్థిక శక్తి మెరుగుపరచుకునేందుకు సహాయపడతాయి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల పద్ధతులను, ఇంటి తాలూకు టెన్షన్లు కొత్త వెసులుబాట్లు తెస్తాయి. మీ చెప్పే విషయము మీ ప్రేమస్కి దుఃఖాన్ని కలిగిస్తుంది. వారు మీపై కోపగించకుండా మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి. ఈరోజు మీకు ఎంతో బాగుంటుంది. ఇతరులతో కలిసి మీకు మంచి సమయాన్ని గడుపుతారు. అద్భుతమైన జీవిత భాగస్వామి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది మీకు అనుభవంలోకి వస్తుంది. ఈరోజు మీకంటే పెద్దవారు మీతో కలిసి అనుభవాన్ని పాల్పంచుకుంటారు. వారి యొక్క బోధనలు నచ్చి వారు అనుసరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి. కర్కాటక రాశి జాతకులకు వినోద కులాసాలు సరదాలు నిండే రోజు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయాలి. ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళన కా ఒత్తిడి కూడా కారణమవుతాయి, కనుక మానండి. ఇది జీవితంలోకి వెళ్ళే అత్యంత అద్భుతమైనటువంటి రోజు కాబోతుంది. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోతుంది. మీ తండ్రి గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తారు. విద్యార్థి, ఉపాధ్యాయులు మరియు చిన్నపిల్లలకు సహాయం చేయండి తృప్తిగా ఉండటానికి. సింహరాశి జాతకులకు మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను, వృద్ధులను అనుభవిస్తూ ఉన్నారు. అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమిస్తారు. ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరిస్తుంది. మీ సమస్యలు తీవ్రమవుతాయి, కానీ ఇతరులు అవేమీ పట్టవు. మీరు పడుతున్న వేదనలు గమనిస్తారు, పైగా అది వారికి సంబంధించి విషయం కాదనుకుంటారు. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లు తలవగ్గకండి. అనుకుని ప్రయాణం కొంతమందికి బడలికలను ఒత్తిడి కలిగిస్తుంది. ఈరోజు పనులు మీరు అనుకున్నట్లుగా సాగపోవచ్చు, కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరులని ప్రశంసలు అందుకునేలా ఉన్నాయి. శివుడు, భైరవుడు మరియు హనుమంతుడిని ఆరాధించడం ద్వారా కుటుంబ జీవితాన్ని కాపాడుకోండి. కన్యారాశి జాతకులకు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. పిల్లలు మరింత శ్రద్ధగా డిమాండ్ చేస్తారు, కానీ వారు మంచి సహాయం గారు జాగ్రత్త వహిస్తూ కేరింగ్గా ఉంటారు. మీ చిత్రాన్ని ఎవడో పాడు చేయాలని చూడగలరు. జాగ్రత్త, మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపాలని కోరతారు, కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలు తెచ్చలేరు. ఇది మిమ్మల్ని వారికి కూడా విచారిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు, కానీ అది మంచికి జరుగుతుందని ఆ తర్వాత మీరు గ్రహిస్తారు. చిన్నపిల్లలతో గడపడం వల్ల ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. పక్షులకు 7 రకాల ధాన్యాలు తినిపించడం వల్ల మీ ప్రేమైన వారితో మీ బంధాన్ని పెంచుకుంటారు. తులారాశి జాతకులకు మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయండి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రహ చల్లరీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు. ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు తప్పకుండా కనిపిస్తుంది. మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలను మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తుల విచారాన్ని మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు వంతు కాగలదు. ఈ యాంత్రిక జీవితంలో మీరు మీ కొరకు సమయం దొరకడం ఎంత కష్టపోతుందో అదృష్టం కొద్ది మీకు ఆ సమయం దొరుకుతుంది. కానీ ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళే అత్యుతమైనటువంటి రోజు కాబోతుంది. మీరు ఈరోజు పనిని రేపటికి వాయిదా వేసుకున్నట్లయితే మీకు ప్రతికూల ఫలితాలు తలచుతాయి. ఒత్తిడికి వదిలించుకోవడానికి తెల్లగంధంతో మీరు ఎదురుపై ఒక బొట్టును పెట్టుకోండి.
వృశ్చిక రాశి జాతకులకు సృజనాత్మత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని కలిగిస్తాయి. ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి మీకు ధనం అందుతుంది, ఇది మీ యొక్క సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతుంది. మీ ప్రవర్తనలో సరళతలు కలిగి ఉండి మీ కుటుంబంతో చక్కని ఆనందము సమయాన్ని గడపండి. భగ్నమేమో మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మీరు మీ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపాలనుకుంటారు, కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీరు పనిచేయలేరు. ఈరోజు మీ భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. అది చిన్నదైనా సరే మీకు కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి రోజు. ఒక చిరస్నేహమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేమికులకు ఎరుపు లేదా నారింజ రంగు బహుమతులను అందించండి. ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి ఈరోజు మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. మీరు డబ్బులు ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే ఇది మీకు అమ్ముడిపోతాయి. దీనివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుని అంతేకాని వీధిని పడగండి, లేకపోతే పరువు పోగలదు. మీ ప్రేమైన వారికి ప్రపంచం ఒక చక్కని నివాస యోగం చేసేది మీ సాన్నిధ్యమే. టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామిని ఎప్పుడు లేదా అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ అందుకుంటారు. మీరు వివాహితులైతే మీ పిల్లల మీద అభియోగాలు వింటారు, అది మీకు విచారాన్ని కలిగిస్తుంది. పాలు, బియ్యం మరియు చక్కెరతో తయారు చేసిన పాయసం సిద్ధం చేయండి. చంద్రోదయం తర్వాత చంద్రుడి కాంతిలో తినండి, మరియు కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించండి. మకర రాశి వారు. మకర రాశి జాతకులకు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీ ధనాన్ని దాచిపెడతాదని మీకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. రొమాన్స్ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులు కాబోతూ ఉన్నాయి, వాటిని అధిగమిస్తారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గనిర్దేశం చేసే రోజు. వైవాహిక జీవితం గతంలో ఎల్లడం లేదా అద్భుతంగా తోస్తుంది. ఈరోజు జీవితంలో ముఖ్యమైనగా మిస్ అవుతారు. మీ మేధస్సు యొక్క దుర్వినియోగం నివారించడానికి వినాయకుడు పూజించాలి. కుంభరాశి వారు. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలాగా చేస్తుంది. ప్రేమలో మునిగిన వారికి ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచం మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలాగా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవులంటే వింటారు. ఈ రాశి చంద్ర వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి. పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడిని గుర్తిస్తుంది. మీ భాగస్వామి చర్య నడపబడుతుంది. ఇంకా వివాహ సంబంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంతమైన తారు. మీరు బయటకు వెళ్ళి స్నేహితులతో లేక కుటుంబ సభ్యులతో భోజనానికి వెళ్తారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకుంటుంది. మంచి ఆరోగ్యానికి రోజువారీ దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి. మీనరాశి వారు. మీనరాశి జాతకులకు వయసు మీరు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. మీరు ఈరోజు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుంచి సహాయం తీసుకోండి. మీ ప్రియుల అవకతవకల ప్రవర్తన ఈరోజు సరస్వం సరాదాలను ఆశ్రయం చేస్తుంది. మీరు సన్నిహితంగా ఉండే వారొకరు అంతిపట్ల మూడ్లో ఉంటారు. ఈరోజు మీరు జీవిత భాగస్వతాలకు దుష్ట ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది. మీకు సంబంధించిన వారితో మీ ఆనందాన్ని పంచుకోవడానికి ఆనందాన్ని కల్పిస్తుంది. అద్భుతమైన ఆరోగ్యానికి భైరవదేవుని పూజించండి. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.